దిస్ ఇస్ వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్ గ్రూపులు మెడికోలు టెకీలే వాళ్ళ టార్గెట్ ఉద్యోగుల ముసుగులో రిక్రూట్మెంట్ కార్యకలాపాలు దేశంలో అల్ల కల్లోలాలకు ఉగ్రవాద ట్రైనింగ్ బయోకెమికల్ బాక్టీరియాతో విధ్వంసాలకు స్కెచ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విచారణలో బయటపడ్డ నిజాలు మీరు డెంటిస్ట్ దగ్గర చెక్ చేయించుకున్నారా అయితే మీ పళ్లను చూసింది ఓ టెర్రరిస్ట్ ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు టెర్రరిస్టులు రూటు మార్చారు మెడికోలు సాఫ్ట్వేర్ ఉద్యోగులను టార్గెట్ చేసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు గతంలో హ్యూమన్ బాంబులు గ్రెనేడ్స్ తో పేలుళ్లు జరిపిన ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం హై టెక్నాలజీ బ్యాక్టీరియా కెమికల్స్ తో విధ్వంసాలకు వ్యూహరచన చేస్తున్నారు సైన్స్ ఆధునిక టెక్నాలజీపై అనుభవం ఉన్న యువతను టార్గెట్ చేసి రిక్రూట్మెంట్ చేపట్టింది ఇందులో మెడికోలు ఐటీ ఉద్యోగులను ఉగ్రవాదులు సానుభూతి పరులుగా మార్చుకుని అల్లరులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విచారణలో బయటపడింది భోపాల్ కేంద్రంగా హిజ్బుత్ తహ్రీర్ టెర్రర్ గ్రూప్ దేశంలో అల్లకల్లోలాలకు భారీ స్కెచ్ వేసినట్టు ఇన్వెస్టిగేషన్లో తేలింది కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు అనుమానితులపై నిఘా పెంచారు పరారీలో ఉన్న సల్మాన్ కోసం నాలుగు తో సెర్చ్ చేస్తున్నారు మెడికోలు టెకీలు స్టూడెంట్స్ తో విధ్వంసాలు సృష్టించేందుకు హిజ్బు తహ్రీర్ ప్లాన్ చేసింది ఇందుకోసం భోపాల్ కు చెందిన మహ్మద్ సలీం అలియాజ్ సౌరభ్ రాజ్ హైదరాబాద్ లోని డెక్కన్ కాలేజీలో ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ హెచ్ఓడీగా నియమించింది ఇందుకు స్థానికులు కూడా సహకరించినట్లు దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించాయి కాలేజీలో పనిచేస్తూ సలీం ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు ప్రధానంగా కాలేజీలోని మెడికోలను ఆకర్షించే విధంగా సమావేశాలు నిర్వహించేవాడు ఇస్లామిక్ సాహిత్యం బయోటెక్నాలజీతో బ్యాక్టీరియా తయారీపై వివరించేవాడు స్టూడెంట్స్ ను టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వైపు మళ్లించి భోపాల్లో ట్రైనింగ్ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు మహ్మద్ సలీం గోల్కొండ బడా బజార్లో లో షెల్టర్ తీసుకున్నాడు అదే ప్రాంతంలో డెంటల్ డాక్టర్ షేక్ జునైద్ ఇంట్లో నివాసం ఉంటున్నారు ఈ ఇద్దరూ కలిసి స్థానిక యువత మెడికోలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు వీరితో పాటు ఒడిషాకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ దేవి ప్రసాద్ పాండే స్థానిక మసీద్ సమీపంలో నివాసం ఉంటున్నాడు రెహ్మాన్ ఓ ప్రముఖ ఎంఎన్సీ సాఫ్ట్వేర్ కంపెనీలో క్లౌడ్ సర్వీస్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు రెహమాన్ తను పనిచేసే కంపెనీలోని టెక్కీలను ఉగ్రవాదం వైపు మళ్లించేలా ప్లాన్ చేశాడు వీకెండ్స్ అవుట్ డోర్ ట్రైనింగ్ పేరుతో పలుమార్లు భోపాల్ మహారాష్ట్ర బెంగళూరులో ట్రైనింగ్ కి తీసుకెళ్లాడు సర్వీసెస్ లో అనుభవం ఉండడంతో విధ్వంసాలకు ఎలాంటి సాఫ్ట్వేర్ వినియోగించాలనే విషయంలో సానుభూతి పరులకు ట్రైనింగ్ ఇచ్చినట్టు విచారణలో బట్టబయలైంది వీరంతా సాధారణ పౌరులుగా ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యూహరచన చేసేవారు ఉగ్ర సాహిత్యం ద్వారా ఆకర్షితులను చేసి వారికి ఉగ్రవాదం నూరిపోసి టెర్రరిస్టులుగా మార్చి దేశంలో విధ్వంసాలకు పాల్పడేలా ట్రైనింగ్ పూర్తయిన వారిని వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నట్లు గుర్తించారు ఉగ్రవాదులు హైదరాబాద్ లో అరెస్ట్ కావడం ఇదేం తొలిసారి కాదు గతంలోనూ సిమి ఉగ్రవాదులు అల్ ఖైదా ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ గ్రూప్లకు చెందిన వారిని అరెస్టు చేశారు ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని ఉగ్ర సానుభూతి పరులను కూడా అరెస్టు చేశారు శాంతంగా ఉన్న హైదరాబాద్ లో అశాంతిని నెలకొల్పే వారికి షెల్టర్ దొరకడమే దారుణం వారికి ఎవరు సహకరిస్తున్నారనే అంశంపైన నిఘా సంస్థలు ఫోకస్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే రాబోయే రోజుల్లో మరో గోకుల్ చాట్ లుంబిని పార్క్ ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదు ఇదంతా మిమ్మల్ని భయపెట్టడానికి కాదు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం